కార్తీక పురాణము 13వ అధ్యాయము కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదను సావధానుడవే ఆలకింపు. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయటం ముఖ్యము. ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపము చేసి ఉన్నను, ఎంతటి దుష్కృత్యములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములనియు పోవును. ఇన్ని నూతులు తటాకములు త్రవించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందుని వలన వచ్చే ఫలమునకు సరితోగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటియే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడుగును. ఇందులో ఒక ఇతిహాసము గలదు, చెప్పెదను శ్రద్ధగా ఆలకింపము. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను. అతనికి రూపవతి అను ఒక భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరముందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదును భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండెను. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయం సరిగా లేనప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదనాభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కొనుల పండువగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండి యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులో ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు భేద స్థితిలో ఉన్నాను. అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టము తొలగటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతియో చెప్పి భార్యతో సుఖమనుభవించుచూ ఉండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉండెను. అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను. ఒకనొక సాధు పొంగవుడు తపదీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవెవ్వరు? నీ ముఖ వచ్చస్సు చూడగా రాజవంశమునందు జన్మించిన వాణి వలె ఉన్నావు. నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుట కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశం నేలుచుండు సువీరుడన్న రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు. పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపం మరొకరు లేదు. అందుచే రాజభ్రష్టుడిన ఈనందున ఈ కారాడవిలోనే సుకటముగా బ్రతుకుచున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితోనే ఇంతకాలము కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడువైనను ధర్మసూక్ష్మలు ఆలోచించక కన్య నమ్ముకుంటివి. కన్యా విక్రయం మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమును అను మహాపాత అను నరకమును అనుభవించురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయి గృహస్థ ధర్మములు వ్యర్థమొకటియే కాక అతడు మహానరకం అనుభవించుచు
కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు ఒక్కానించే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారం ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడైన బుద్ధి గలవానికి కన్యాదానం చేయము. అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా, అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివయ్య, దేహసుఖము కంటే దానధర్మముల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతుకుండా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చిడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడుచుకుమంటారా? ధనము బంగారము గలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవరిద్దరో వారికే ఇచ్చి పెండ్లు చేయదును, కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వడలిపోయాను. మరికొన్ని దినములకు సువీర్యుడు మరణించను. వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకుని పోయి యమలోకంలో అసిపత్ర వనమును నరక భాగమును పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీర్యుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీర్యుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరుల పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని పోచిరి. అంతటా శృతకీర్తి, నేనడిగున్నంత వరకును ఇతరులకు ఉపకారం చేసి దానధర్మాదులు యజ్ఞయాగాదులు అనరించి ఉన్నాను, నాకు ఈ దుర్గతి ఎలా కలిగి అని మనమునందు అనుకుని నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడువు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటికి అంతను సమంగా చుచ్చుచున్నావు. నేనెన్నడూ ఏ పాపమో చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడు, నీవు ఎటువంటి దురాచారము కానీ చేసి ఉండలేదు. అయినేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకురను. కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నాకు అనుభవించుటే కాక నీచ జన్మలెత్తవలసి ఉండను. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేను ఎరుగుదును, కానీ నీకు ఒక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడకు సువీర్యునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటులా చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమును ఎగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలము వచ్చును. కనుక నీవు వెంటనే భూలోకమును కేగి నేను తెలిపినట్లు చేసితివేని ఆ ధర్మకార్యం వలన నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరము నివసించుచున్న సూర్యుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తూ విషయమును వివరించి కార్తీక మాసమున సూర్యుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదమును చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అది వైభవముగా వివాహం చేశాను. అటుల కన్యాదానం చేయటం వలన సువీర్యుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతను కలుసుకొనెను. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలెనని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యమును పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఎగుదురు. 13వ రోజు పారాయణం సమాప్తము.